పపాయా లీవ్స్ వల్ల డెంగ్యూ జ్వరం రాకుండా ఉంటుందా? వైరల్ జ్వరానికి మనము క్రూడ్ వే ఆఫ్ ట్రీటింగ్ అన్నమాట. ఈరోజు మనము పపాయా లీవ్స్ అది మనం డెంగ్యూ ఫీవర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. పపాయా లీవ్స్ అనేవి అవి చాలా క్రూడ్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. డెంగ్యూ జ్వరం అనేది వైరల్ జ్వరం. ఈ పపాయా లీవ్స్ అనేవి కూడా ఎప్పుడు దాని యూసేజ్ ఉంటుంది అంటే ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు కొంతమంది వాడతారు అంతేకాని పపాయా లీవ్స్ వల్ల డెంగ్యూ జ్వరం రాకుండా ఉంటుందా లేదా డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళల్లో పపాయా లీవ్స్ తీసుకోగానే తగ్గిపోతుందా అనేది కాదండి. డెంగ్యూ జ్వరం అనేది వైరల్ ఫీవర్. ఇది దోమకాటు వలన వస్తుంది. ముందుగా చాలా హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది. 3-4 డేస్ చాలా హై టెంపరేచర్ 102-103 టెంపరేచర్తో వాళ్ళు సఫర్ అయ్యాక మెల్లిగా జ్వరం తగ్గుతుంది. అప్పుడు ప్లేట్లెట్స్ డ్రాప్ కావడం స్టార్ట్ అవుతాయి 4 లేదా 5వ రోజు నుండి. నార్మల్గా అందరికి కామన్గా ఉండాల్సిన ప్లేట్లెట్ కౌంట్ 1.5 లాక్స్, 1.5 నుండి 4 లక్షలు. అంతేగాని ప్రతి ఒక్కరూ డెంగ్యూ ఫీవర్ రాగానే ఈ పపాయి లీఫ్ గ్రైండ్ చేసి జ్యూస్ తాగుతుంటారు. మేము కూడా మా పేషెంట్స్లో చూస్తుంటాము. ఇది తీసుకోవాలనేదైతే ఖచ్చితంగా ఏమీ లేదండి. ఎప్పుడైనా ఒక మనిషి ఒక జబ్బు నుండి బయటపడడానికి తన న్యాచురల్ ఇమ్యూనిటీ అంటాము, రోగ నిరోధక శక్తి చాలా ఇంపార్టెంట్. డెంగ్యూ జ్వరంలో ఏమవుతుంది, ఈ వైరస్ అనేది బాడీలో ఎంటర్ అయినాక అది హీమో కాన్సన్ట్రేషన్ కాజ్ చేస్తుంది. తద్వారా మనిషి ఇంటర్నల్గా డీహైడ్రేట్ అవుతాడు. మనం ఎప్పుడైతే సెలైన్ ద్వారా ఆ డీహైడ్రేషన్ని కరెక్ట్ చేస్తూ హీమో కాన్సన్ట్రేషన్ కాకుండా చూస్తామో రోగి మెల్లిమెల్లిగా రికవర్ కావడం స్టార్ట్ అవుతుంది. అంటే జ్వరానికి యాంటీపైరటిక్స్, డీహైడ్రేషన్కి ఐవీ సెలైన్స్, అలాగే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా చాలిపోతుందండి. యాంటీబయాటిక్స్ కూడా పెద్దగా డెంగ్యూలో అవసరం లేదు. ఇలాంటి ఒక వైరల్ జ్వరానికి మనము క్రూడ్ వే ఆఫ్ ట్రీటింగ్ అన్నమాట. పాతకాలంలో జాండీస్ రాగానే వాతలు పెట్టేవాళ్ళు. వాతకి జాండీస్ క్యూర్ కావడానికి సంబంధం లేదండి. అలా అని మొత్తానికి పపాయా ఎక్స్ట్రాక్ట్తో మనకు రిజల్ట్ లేదని కాదు. అది ఎక్కడ వాడాలి, ఎంత వాడాలి, ఎందుకు వాడాలి అనేది అందరికీ తెలిసి ఉండాలి. ఎవరికి కూడా నేను ఈ పపాయా ఎక్స్ట్రాక్ట్ ఇవ్వలేదు. కావాలంటే వాళ్ళలో పపాయా ఫ్రూట్ తినమని చెప్తాను, లేదా జ్యూస్ తాగండి, లేదా మక్కిన పపాయా అంటే పొప్పటి పండు అంటాం కదా అది తినడం ద్వారా మీకేమైనా యూజ్ ఉంటుంది. కానీ ఇలా లీఫ్ని గ్రైండ్ చేసి అంటే ఆ పసరు తాగడం ద్వారా ఆల్రెడీ డెంగ్యూ పేషెంట్స్లో వామిటింగ్ సెన్సేషన్, కడుపు నొప్పి ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. దానికి మనం ఎక్స్ట్రా అగ్నికి అర్జం పోసినట్టు ఈ పపాయా లీఫ్ తాగితే వాంతులు పెరగడం ఇలాంటివి జరుగుతాయి. డెంగ్యూ జ్వరాన్ని పపాయా లీఫ్తో ఆపలేము. అది దోమకాటు ద్వారా వస్తుంది కాబట్టి దోమలు కరవకుండా చూసుకోండి. బ్యాడ్ లక్ మీరు ఎవరైనా డెంగ్యూకి ఎఫెక్ట్ అయితే ఫస్ట్ డాక్టర్ని కలిసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. మన రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ చేసుకోవడానికి పపాయానే కాకుండా అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోండి, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి, హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. తద్వారా మన న్యాచురల్ ఇమ్యూనిటీ పికప్ అయి మీ బాడీ ఇంటర్నల్గా డెంగ్యూ వైరస్తో ఫైట్ అయ్యే శక్తిని ఇస్తుంది. అప్పుడు ప్లేట్లెట్ వాటికంతలు అవే ఇంప్రూవ్ అవుతాయి. అంతేకాని ఒక పపాయాతోనే మొత్తం జరగదండి. బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ అందరూ కూడా డెంగ్యూ రాగానే తాగుతారు. ఒకవేళ అది మీకు సూట్ అయితే నష్టం ఉండదేమో, కానీ సూట్ కాకుంటే మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నట్టే. వాంతులు, కడుపు నొప్పి ఇలాంటి వాటిని గ్యాస్ట్రైటిస్ అంటాం, దానికి దారితీస్తుంది. అందరూ పపాయా లీఫ్ని తీసుకోవడం మంచిది కాదండి. కొంతమందిలో లివర్ డ్యామేజ్కి కూడా దారి తీస్తుంది. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఎలా వాడొద్దు అంటామో సొంత వైద్యం ముప్పుకి దారితీస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కావచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ పపాయా లీఫ్ అనేది వాడడం మంచిది కాదండి. పపాయా లీఫ్ అంటే ప్రతి ప్లాంట్కి కానీ ట్రీస్కి కానీ ఒక లక్షణం ఉంటుందండి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. దాన్ని బట్టే మనము మన ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళందరూ కూడా మనకు సజెషన్ ఇచ్చారు. అన్ని చెట్లలో ఏదో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది. అలాగే ఈ పపాయాలు కూడా యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అంటాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు డెంగ్యూ అనే కాకుండా
వేరొక డర్మటలాజికల్ అంటాము, అంటే చర్మ సంబంధిత వ్యాధులలో అట్లాంటి వాటిలలో కొంతమంది వాడుతుంటారండి. ఎందుకంటే స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ కావడానికి ఈ పపాయ ఎక్స్ట్రాక్ట్ అవసరమని అంటారు.